కుదిరింది, కలర్ఫుల్ గా జోడి కుదిరింది, సక్సెస్ఫుల్ గా పెళ్లి కామెడీగా కుదిరింది. అందుకే ఆరో మాట లేకుండా ఏడో కంటికి తెలియకుండా ఏడడుగులు వేసేస్తున్నారంట. మరి నేను కూడా మరో మాట లేకుండా మీరు కూడా మరో అడుగు వేయకుండా చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. నమస్కారం. నా పేరు పండు. మొసలే పండు, మొసలే పండు. నేను పెళ్లి చేస్తా ఉన్నానండి. నేను పెళ్లి చేశానంటే ఆ దాంపత్యుల మధ్యన గొడవలే రావు. నువ్వు కలవనివ్వవు కదా, నువ్వు కలవనివ్వవు కదా. రోజా గారు, మను గారు, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొస్తే నా కార్యక్రమం నేను మొదలు పెడతాను. చంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా మీటి, అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సుధీర్, పెళ్లి కదా, అన్ని ఫీలింగ్స్ ఏంటి? ఏంటో మేడం, పెళ్ళి అనగానే ఫీలింగ్ ఏం అర్థం కావట్లేదు. అసలు మాటలు కూడా కరువు అయిపోయాయి. నీకే అనుకున్నా, నీ మాటలకు కూడా కరువేనా? నీ మాటలకు కూడా కరువేనా? అది పెళ్లి చేసుకుంటున్నావు, మరి కలర్ఫుల్ గా కలరింగ్ ఏమన్నా లేదా? తలకి కలర్ వేసుకునే వయసులో మనకి కలరింగ్ అవసరం అంటారా సార్? నా గురించి ఏమనుకుంటున్నాను, నేను వెళ్ళి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో తెలుసా? మీ పొట్ట అమ్మాయి తగిలి కింద పడుద్ది. నువ్వు అక్షింతలేయడానికి పిలిచినట్టు లేదు, మమ్మల్ని వేసుకోవడానికి పిలిచినట్టు. సుధీర్కి ఇష్టమైన దుప్పటి వచ్చింది, దుప్పటి వచ్చింది. అరే అది దుప్పటి రా, దుప్పటి వచ్చింది. దుప్పటి అనగానే ఓ దుప్పిలాగా ఎగరకు. మామ మొత్తాన్ని పెళ్లి చేసుకున్నా, అసలు పెళ్లి వల్ల లాభాలేట్రా? ఏముంది, శోభనం చేసుకోవచ్చు మనం. అది కాదురా, ఒక అమ్మాయి నీ చేతిలో పెడుతున్నారు, నీకేమనిపిస్తుంది? చేతిలో పెడతారు కదా, మరి జాగ్రత్త చేసుకోవాలి కదా. శోభనం చేసుకుంటాం మాట, శోభనం చేసుకుంటాం మాట. ఇన్ని చదువుతున్నావు కదా, అసలు శోభన గురించి తెలుసా? అన్నకి అన్ని లాంగ్వేజ్ లో తెలుసు, అన్ని లాంగ్వేజ్ లో తెలుసు దాని గురించి. అందుకే సమయ స్ఫూర్తి ఉండాలరా మనకి. సమయ స్ఫూర్తి అంటే ఏటన్నా? సమయం ఉన్నప్పుడల్లా స్ఫూర్తిని కలవటం వెళ్ళి, స్ఫూర్తిని కలవటం వెళ్ళి. బాగా చదువుకున్నోడితోనే ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? అంత చదువుకున్నావు ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్పన్నా? అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓరే బాబు, మార్చారా అన్న? నాకు ఇంకో డౌట్ ఉందన్నా. ఏంటది? ఫిబ్రవరి లో 29 రోజులు ఉంటే ఆ సంవత్సరం ఏమంటారు? లేపు సంవత్సరం, లేపు సంవత్సరం, లేపు సంవత్సరం, లేపు సంవత్సరం కాదు, అది లీపు సంవత్సరం. అచ్చా లీపు ఎడిటర్ కంటే నువ్వే ఎక్కువ లేపుతున్నావు తెలుసా? హెల్దీగా ఉంటా ఏం చేస్తావు అన్న? నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తూ ఉంటా. ఎప్పుడండి? ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు, ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు. సుధీర్ అన్న, నేను నీ అంత గొప్ప ఉండవాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. సరే ఆడాలి, అమ్మా నాన్న ఆటాడాలి, అమ్మా నాన్న ఆటాడాలి. ఏ ఇవన్నీ తీలేదని ఆ పెళ్లి కుదిరేదమ్మా. నాకోసం పల్లకి పెట్టడం ఎలా ఉంది? పుల్లకి పల్లకి పెట్టినట్టే ఉంది. సుధీర్, ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? నీ ప్రేమ కోసం 100 సార్లు మరణించాను, ఒక్కసారి జన్మిస్తాను.
ఎక్కడరా అది మీరు ఏదో చేశారు కదా ఒక లవ్ సింబల్ ఉన్న బ్లాస్ట్ లో తీసుకొని వస్తా మీరు చూసుకుంటూ ఉండండి ఇగో ఎలాంటి వద్దు చెప్తున్నా రష్మి ఆ సూర్య రష్మిలు ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మి అలాగే ఉంటాడు ఇగో అమ్మ నువ్వు ఆ ఓలేటి లక్ష్మి లాగా ఒయ్యారాలు బా మాకు సూర్యరశ్మి అంటే పగలా ఉంటది మరి రాత్రి ఎక్కడ ఉంటాడు అది కనుక్కో నువ్వు ఫస్ట్ బల్లితెరలో దూసుకుని వెళ్ళి నన్ను అది బల్లితెర కాదమ్మా బుల్లితెర నీకు అన్నం పెడతా తల్లే ఆది గారు మీరు కూడానా నన్ను ఇక్కడ పిలిచి కింద పరుచుతున్నారు కింద పరుచుతున్నారు కింద పరిచానా నేను కింద పరిచానమ్మా అమ్మ తల్లో సురేన్ ఏం చూస్తున్నావు అడుగు 10:30 అయింది ఏంటి మరి 10:30 అయింది ఏంటి మరి जोड़ी मन जोड़ी इलागे तिंटे बाडी बहुत సుకుమార్ గారు కాల్ చేసి ఒక రోల్ ఇచ్చారైన మూవీ ఇచ్చాడా మరి ఏ పచ్చ నొరతనో మరి ఏ పచ్చ నొరతనో అందులో మీ కార్యక్రమాలు అయిపోతే నా కార్యక్రమం మొదలు పెడతా నేను రండి రండి కూర్చుందాం బాబు ఆ ఆ జిలకర బెల్లం తలమే పెట్టుకోండమ్మ ఓహో ఓహో బాబు ఆ బిందులో సింగిల్ తీయండమ్మా దానిలో మనం చేపెట్టి తీయాలా లేదమ్మా స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఈత కొడతా తీయండి తగలయ్యా పెట్టు చేయి పెట్టు హే రింగ్ నీకు దొరికితే నాకు ఇచ్చావేంటి నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రింగ్ అయినా ఇస్తావని నెక్స్ట్ ఏడు అడుగులు వేద్దామా అది అది ప్రశాంతంగా ఉంటది ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రం చూపించండి పోయి అరుంధతి నక్షత్రం ఏడ ఉంటది అన్నా ఎంత మందికి ఎన్ని చుక్కలు చూపించలేదు ఒక్క చుక్క చూపించలేవా ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది మనం మెయిన్ కట్టడానికి వెళ్ళాలి నెక్స్ట్ మరి శోభనమే అదే రెడీ దానికి అదే రెడీ దానికి తొందరపడక నాన్న ఇదే చివరి ముహూర్తం దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తాలు లేవు నాకు తెలుసు ఈ ఒక్క ముహూర్తం దాటితే రేపటి నుంచి ముహూర్తాలు లేవంట నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం రష్మి నువ్వు వచ్చి ఇలా నా గుండెల మీద వాలిపో నీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే చెప్పు నా గుండె చెప్పుడు కూడా ఆపేస్తాను ఇదో గుండె పగులుద్ది గుండె పగులుద్ది డబ్బులు
మీరేలాగో పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి ఓకేనా ఓకే అండి కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో ఏదన్నా చేస్తా కాస్మోరాను పోవేపోరాను అందర్నీ దీపిక ఈ రోజు నేను చేసే శోభనం 10 తరాలు గుర్తుపెట్టుకోవాలి పైన పట్టారోల్లో నల్లంటారో సుది రే మార్నింగ్ లెగ్ గానే నన్ను చూస్తే ఏమనిపిస్తది నువ్వెవ్వరో నేనెవ్వరో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి వాన 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 నీలాకాశంలోన తమ్ముడు ఓ పని చేయాలి చెప్పన్నయ్య నువ్వు వెళ్ళి లేడీ గట్ట పెసుకున్నా అరే తమ్ముడు ఇదేదో బాగుంది నువ్వు లేడీ గట్ట పెసుకొని రావచ్చుగా ఏంటి పండగ లేకున్నా పండగలా ఉంది ఈ రోజు జబర్దస్త్ లో నిజమే నిజమే రష్మి అండ్ దీపిక రావటం చాలా కలర్ఫుల్ గా ఉంది వెల్కమ్ టు జబర్దస్త్ థాంక్యూ నిజంగా చాలా కళగా అనిపిస్తుంది అండ్ స్కిట్ మాత్రం అది సుధీర్ ఎన్ని సార్లు చేసినా కూడా నీ ఇది ఎక్కడ బోర్ కొట్టట్లేదు తెలుసా మామూలుగా ఒకే టైప్ ఎవరైనా చేస్తే చూడలేము ఒక 4-5 స్కిట్ల తర్వాత కానీ ఇయర్స్ టుగెదర్ నీ మీద ఎన్ని సార్లు వేసినా అది పేలుతూనే ఉంది అండ్ నీ ఎదురుగా రష్మి అంతే అమాయకంగా ఇన్నోసెంట్ గా నవ్వుతూ ఏం తెలినట్టే ఉంది చాలా బాగుంది చాలా హిలేరియస్ గా ఉంది మైండ్ బ్లోయింగ్ అసలు ఎంత బాగుందో స్టేజ్ స్కిట్ గానీ రష్మి దీపిక ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు దొరబాబును శాంతి సాంగ్ సెలక్షన్ అసలు ఎక్స్ట్రానరీ అంతన్నాడు ఇంతన్నాడే హై బరాది ఎక్స్ట్రానరీ సాంగ్ సెలక్షన్ సూపర్.